బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. చేయగలిగిందే చెప్పడం, వాస్తవాలను వివరించి అందరి సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టైల్ అన్నారు బొత్స ఝాన్సీ. అతి త్వరలోనే విశాఖ రాజధానిగా దేశంలోనే రాష్ట్రం అగ్రగామిగా దూసుకుపోతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన ఝాన్సీ దీనికి అందరి ఆశీస్సులు కావాలని కోరారు. విశాఖలో డాక్టర్స్ కమ్యూనిటీతో సమావేశమైన ఝాన్సీ విశాఖకు ఉత్తరాంధ్రకు మహర్దశ పట్టాలంటే జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్నారు. రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు విశాఖ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కొందరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమావేశంలో ప్రసంగించిన బొత్స ఝాన్సీ, తాను ఎంపీనైతే విశాఖలో ప్రతి పౌరుడు ఎంపీ అయినట్టేనని, అందరి అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికతో కృషి చేస్తామన్నారు. అవకాశం ఇస్తానే విశాఖపట్నంలోనే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను. ఏదైతే డెవలప్ చేస్తా అనుకున్నా పరిపాలన రాజధానిగా తీసుకొస్తాను. ఇక్కడ 150 ఎకరాల పరిపాలన వస్తాయి. దానికి సంబంధించి అనేక మంది ప్రజలు దానికి కావాల్సిన మౌలిక కోసం దానికి కావాల్సిన అన్ని విధాలుగా కూడా ఉంటాయి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ పేరు పేరున మరి అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, సపోర్ట్ చేయండి, జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వండి. మరి మీ అందరి వారు ఎడ్లీ నువ్వు విశాఖపట్నం చెయ్యమంటే నేను కూడా ఇది నా కన్నవారిల్లు తల్లిదండ్రులున్నది. నాకు చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే పెరిగాను. మరి అటువంటి నాకు అవకాశం ఈరోజు ఇక్కడ కూడా సర్వీస్ చేసేందుకు అవకాశం. గతం ఒగ్గుల్లో ఉండేటప్పుడు చేస్తాను. ఒక 5 గ్రామాల్లో అనంతగిరిలో ఉన్నా నేను ఏ ఇష్యూని వదలలేదు. పార్లమెంట్లో ఇది మా ఉత్తరాంధ్రనే మాట్లాడేది. ఎందుకంటే శ్రీకాకుళం విజయనగరం కొత్తగా ఎక్కడ నుంచి విశాఖపట్నం శ్రీకాకుళం నుంచి విజయనగరం వచ్చింది. మెజారిటీ విశాఖపట్నంలో 79లో ఏర్పడింది. కాబట్టి ఎవరేదనుకున్నా నేను మీ అందరికీ ఇక్కడ ఉన్న మీ ఆడపడుచుగానే అడుగుతున్నాను, దయచేసి మీ అందరి తాలూకా ఆశీస్సులు ఇవ్వండి, ఆశీర్వాదం ఇవ్వండి. నాతో పాటు ఈస్ట్లోని అమ్మి సత్యనారాయణ గారు పోటీ చేస్తున్నారు, అలాగే వెస్ట్లో అడారి ఆనంద్ గారు పోటీ చేస్తున్నారు, అలాగే నార్త్లో కేకే రాజు గారు పోటీ చేస్తున్నారు, అలాగే సౌత్లో వాసుపల్లి గణేష్ గారు పోటీ చేస్తున్నారు, గాజువాకలో అమర్నాథ్ గారు పోటీ చేస్తున్నారు, బీపీలో ఉత్తమ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు, కడమండ శ్రీనివాస్ గారు మరి ఎస్కోట్లో పోటీ చేస్తున్నారు. దయచేసి ఎక్కడున్నా మీరందరూ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్. మీరు ఒక చెప్పారంటే ఎంతమందినో వేలాది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. మంచేదో చెడేదో చెప్పింది చేసేవాళ్ళు ఎవరో ఇక్కడ నిజంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అంకణం కట్టుకునే వారందరూ మీరందరూ విజ్ఞులు పెద్దలు, మీకు అందరూ తెలుసు కాబట్టి నేను పదే పదే మీకు అండం కాదు కానీ ఒకసారి అవకాశం ఇచ్చి మళ్ళీ మనకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఈరోజు ఉన్న అన్ని వెల్ఫేర్ డెవలప్మెంట్తో పాటు విశాఖపట్నం మహాదశగా మహానగరంగా ఈరోజు మన రిచ్ కల్చర్ని ఈరోజు విదేశాల్లో సైతం ఈరోజు మన వైపు చూసుకునే విధంగా మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చేవాళ్ళం అవుతాం. ఆ భవిష్యత్తుకి మీరందరూ మరి రేపు రానున్న ఎన్నికల్లోని మన బ్యాలెట్ నెంబర్ అయితే 1 పడింది. చాలామంది ఎక్కడున్నా సరే మరి సింపుల్ కూడా ఫ్యాన్ గుర్తు కాబట్టి నేను చెప్పుకునే అప్పీల్ చేసుకునే అవసరం ఉంది కాబట్టి మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఎటువంటి ఇంకా ప్రత్యేకమైన కుటుంబంలోని ఏదైనా కష్టం వచ్చిందంటే ఆ కష్టానికి ఎప్పుడు ఝాన్సీ నిలబడుతుందని మరొక్కసారి పేరు పేరును మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.